దేవరాజ్ షూటింగ్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక చిన్న విరామం తీసుకున్న సంగతి తెలిసిందే రెండో షెడ్యూల్ ప్రారంభించడానికి ముందు ఒక చిన్న విహార యాత్రకు వెళ్ళొచ్చారు భార్య లక్ష్మీ ప్రణతి కొడుకు అభయరామ్ భార్గవ్ రామ్లను తీసుకొని గత వారం విహార యాత్రకు ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే ఎయిర్పోర్ట్లో ఎన్టీఆర్ ఫ్యామిలీ కనిపించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే స్టార్ వెకేషన్ ముగించుకొని ఎన్టీఆర్ మళ్లీ హైదరాబాద్కు చేరుకున్నారు ఈ మేరకు శనివారం తెల్లవారుజామున ఆయన ఫ్యామిలీతో కలిసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగారు ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చి కార్ ఎక్కిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ పాన్ ఇండియా మూవీ కోసం ఎన్టీఆర్ చాలా కష్టపడుతున్నారు ఇప్పటికే హైదరాబాద్ లో తొలి షెడ్యూల్ ని పూర్తి చేసి ఇప్పుడు రెండో షెడ్యూల్ కోసం గోవా వెళ్ళి రేపటి నుంచి ఆ షెడ్యూల్ ప్రారంభమవుతుందని సమాచారం ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని అంటున్నారు ఒక పాటతో పాటు యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తారని తెలుస్తుంది దేవరా సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే ఈమెకు ఇదే తొలి తెలుగు సినిమా ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ స్థానం ఉందని ఆ పాత్ర కోసం సీతారామం ఫేమ్ రుణాల్డ్ ఠాగూర్ ను తీసుకున్నారని అన్నారు అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి రుణాల్ ఠాగూర్ తప్పుకున్నారని అంటున్నారు మరి దీనిలో నిజమేంతో తెలియాల్సి ఉంది కేజీఎఫ్ సినిమాలో మాఫియా డాన్ ఆండ్రూస్కు సెక్రటరీగా నటించిన కన్నడ నటుడు తారక్ పొన్నప్ప దేవరాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు ఇప్పటికే ఆది సాయి కుమార్ హీరోగా వచ్చిన సిఎస్ఐ సనాథన్ సినిమాలో నటించిన తారక్ పొన్నప్ప ఇప్పుడు కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న ఈ క్రేజీ మూవీలో ఛాన్స్ కొట్టేశారు ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం తారక్ పొన్నప్ప క్యారెక్టర్ చాలా పాపులర్ గా ఉంటుందంటున్నారు ఇప్పటికే హైదరాబాద్ లో జరిగిన షెడ్యూల్లో ఆయన పాల్గొన్నారు గోవా షెడ్యూల్లో కూడా ఆయన పాల్గొంటారట